సో ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ బిగ్ దివాళీ సేల్ పేరుతో ఇంకొక సేల్ అయితే అనౌన్స్ చేసింది. సో అక్టోబర్ 29 అంటే రేపటి నుంచి ఈ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది, నవంబర్ 4 వరకు అయితే జరగబోతుంది. సో ఎవరైతే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ ఉంటారో వీళ్ళకి అక్టోబర్ 29 12 AM నుంచి అంటే మిడ్ నైట్ నుంచి అయితే సేల్ స్టార్ట్ అవబోతుంది. అండ్ రిమైనింగ్ మెంబర్స్ అందరికీ చూసుకున్నట్లయితే అక్టోబర్ 29 ఆఫ్టర్నూన్ 12 PM అయితే ఈ సేల్ స్టార్ట్ అవబోతుంది. సో ఈసారి వీళ్ళు ఈ బిగ్ దివాళీ సేల్లో చాలా ఇంట్రెస్టింగ్ డీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు జరిగిన మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కొన్ని డీల్స్ మనకి ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ డీల్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చెక్ చేసినట్లయితే వీళ్ళు అన్ని డీల్స్ అయితే రివీల్ చేస్తారు. ముఖ్యంగా మొబైల్ డీల్స్ అయితే కొన్ని మనకి బీబీడీ సేల్స్ లో వచ్చిన డీల్స్ కన్నా కూడా చాలా మంచి డీల్స్ అయితే ఈసారి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం బిగ్ దివాళీ సేల్స్ లో అవైలబుల్ ఉన్న బెస్ట్ మొబైల్ డీల్స్ గురించి అయితే చెక్ చేద్దాం. సో ఏ మొబైల్స్ ఎంతెంత డిస్కౌంట్ తో రాబోతున్నాయి అండ్ వాటిలో మనకి బెస్ట్ డీల్స్ ఏ ఉంటాయి అండ్ మనకి ఏ మొబైల్స్ కొనుక్కోవచ్చు, ఏవి మనం స్కిప్ చేస్తే బెటర్ ఉంటుంది. సో ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ప్రతి ప్రైస్ సెగ్మెంట్ లో ఏ ఫోన్ కొనుక్కోవాలి అనే దాని గురించి కూడా నేను ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఈ సేల్స్ అయితే కంప్లీట్ గా యూజ్ చేసుకోండి. అండ్ నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ తో ఉన్న వీడియోస్ ముందు ముందు మన ఛానల్లో చాలా అయితే రాబోతున్నాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక లేట్ చేయకుండా మనం డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బిగ్ దివాళీ సేల్ 29 అక్టోబర్ to 4 నవంబర్ అని వీళ్ళు క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. సో బెస్ట్ డీల్స్ ఆన్ స్మార్ట్ ఫోన్స్ అని వీళ్ళు ఇక్కడ బ్యానర్స్ కూడా అయితే పెట్టేశారనమాట. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈసారి వీళ్ళు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి క్రెడిట్ కార్డ్స్ మీద చూసుకున్నట్లయితే 1500 రూపీస్ మాక్సిమం డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డెబిట్ కార్డ్స్ మీద చూసుకున్నట్లయితే 1000 రూపీస్ మాక్సిమం డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీటితో పాటు మీరు సింగిల్ పర్చేస్ 30,000 కన్నా ఎక్కువ చేసినట్లయితే క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి మీకు 3000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో తప్పకుండా యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ అయితే మీరు యూస్ చేయండి ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నట్లయితే. అండ్ ఇక్కడ దీనిలో ఉన్న డీల్స్ చూసుకున్నట్లయితే మనకి చూసుకున్నట్లయితే కొన్ని మొబైల్ డీల్స్ బ్యానర్స్ అయితే వీళ్ళు పెట్టేశారు. సో సామ్సంగ్ గెలాక్సీ F41 చూసుకున్నట్లయితే 15,500 అయితే మనకి సేల్కి అయితే రాబోతుంది. సో యాజ్ యూజువల్ ప్రైస్ ఇది మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసినట్లయితే ఇది మీకు కేవలం 14,000 అయితే వచ్చేస్తుంది. దాంతోపాటు మీరు ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ యూస్ చేస్తే ఇది మీకు 10,000 లోపే వచ్చేస్తుంది. ఆ ప్రైస్కి ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఈ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. దాంతోపాటు ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ ఎలా యూస్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ రెండు వీడియోస్ మీరు ఇంకా చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో అయితే మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే ఐఫోన్ SE మనకి 33,000 రూపాయలకి అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. సో ఇదంతా గొప్ప డీల్ అయితే కాదు, మనకి బీబీడీ సేల్స్లో చూసుకున్నట్లయితే కేవలం 26,000కి ఈ ఫోన్ అయితే సేల్కి తీసుకొచ్చారు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇది అంతా గ్రేట్ డీల్ అయితే కాదు. సో బెటర్ స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. అండ్ దాన్ని నెక్స్ట్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ S20 Plus అయితే అవైలబుల్ ఉంది. సో దీని ప్రైస్ మనకి 50,000 రూపాయలకి అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. సో మీరు బ్యాంక్ ఆఫర్స్ అండ్ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ యూస్ చేసినట్లయితే కేవలం 35,000కి అయితే ఈ ఫోన్ వచ్చేస్తుంది. సో స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు గాయస్, ఇది మనకి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సామ్సంగ్ నుంచి వస్తున్న ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అనమాట. సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ యూస్ చేసి అయితే ఈ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, ఫోన్ని చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది అక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే iPhone 11 Pro ఉంది 80,000కి. సో iPhone 11 Pro కొనడం కన్నా కానీ iPhone 12 కొనుక్కోండి. సో మీకు చాలా మంచి అప్గ్రేడ్స్ అయితే iPhone 12 తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో మీరు ఆ iPhone 11 Pro 80,000 పెట్టి కొనుక్కునే బదులు iPhone 12కి అయితే వెళ్ళిపోండి, ఈ ప్రైస్ రేంజ్లో చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే Motorola Razr 5G మనకి 1,24,000కి అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. సో చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ప్రైస్, నేనైతే రికమెండ్ చేయను మీకు. అండ్ ఇక బిగ్గెస్ట్ ధమాకా ఆఫ్ ది సేల్ చూసుకున్నట్లయితే Realme Narzo 20 Pro 14,000కి అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. సో ఆల్రెడీ మనకి ఇది రైట్ నౌ సేల్లో అయితే అవైలబుల్ ఉంది 15,000 రూపాయలకి. అండ్ 1,000 రూపీస్ మనకి ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మీరు ప్రీపెయిడ్ చేసినట్లయితే. దాంతోపాటు మనకి బ్యాంక్ ఆఫర్ కూడా అయితే వస్తుంది. సో బట్ ఈసారి వీళ్ళు తీసుకురావడమే డైరెక్ట్గా 14,000కి అయితే తీసుకొస్తున్నారు. దాంతోపాటు మనకి బ్యాంక్ ఆఫర్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఇంచుమించుగా 12,500కి అయితే ఈ ఫోన్ వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్కి ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో తప్పకుండా మీరైతే
దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ దెన్ ఇంకా చూసుకున్నట్లయితే ప్రైస్ డ్రాప్ అలర్ట్ అని చెప్పేసి రియల్మీ 6 మనకి 13,000 అయితే తీసుకొస్తున్నారు. సో 13,000 దీన్ని కొనుక్కోవడం కన్నా ఇందాక నేను చెప్పినట్టు రియల్మీ నార్జో 20 ప్రో కొనుక్కోండి, ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది మీకు. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే పటాకా డీల్స్ ఫ్రమ్ పోకో అని చెప్పి పోకో M2 మనకి ఏదైతే బేస్ మోడల్ 6GB ర్యామ్ 64GB వర్షన్ 10,000 అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. అండ్ మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే 9,000 ఫోన్ అయితే వచ్చేస్తుంది. సో చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. 9,000 దగ్గర దీన్ని సీరియస్ గా అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ మనకు అక్కడ అమెజాన్ లో చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 9 అయితే అవైలబుల్ ఉంది మీకు, అది కూడా ఇంచుమించుగా 9,000 చేంజ్ కి అయితే వస్తుంది అనమాట మీరు బ్యాంక్ ఆఫర్స్ యూస్ చేసినట్లయితే. అది ఇంకా కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది, ఎందుకంటే అందులో మనకి 48 MP క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, 13 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. సో తప్పకుండా కెమెరా డిపార్ట్మెంట్ లో అది కొంచెం బెటర్ ఉంటుంది కాబట్టి నేను దాన్ని అయితే సజెస్ట్ చేస్తాను దీనికన్నా కూడా. అండ్ దెన్ పోకో M2 ప్రో మళ్ళీ మనకి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు 13,000 రూపాయలకి. సో బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే మీకు 11,000 సంథింగ్ చేంజ్ కి అయితే వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. బట్ దీనికన్నా కూడా మనకి అమెజాన్ లో చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ కేవలం 13,000 అయితే రైట్ నౌ మనకి అవైలబుల్ ఉంది, అంటే మనకి బ్యాంక్ డిస్కౌంట్ పోగా మీకు 13,000 అయితే వచ్చేస్తుంది. అది ఇంకా సూపర్ డీల్ అయితే అవుతుంది. సో దీనికన్నా మీరు అది కన్సిడర్ చేసుకోవడం బెస్ట్ అని చెప్తాను. లేదంటే రియల్మీ నార్జో 20 ప్రో అయితే కొనుక్కోండి, ఈ టైంలో నేనైతే దీన్ని రికమెండ్ చేయను. అండ్ దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రియల్మీ 7i మనకి 12,000 రూపాయలకి అయితే వస్తుంది. సో దీన్ని కూడా మీరు స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. సో అఫ్ కోర్స్ వీళ్ళు కెమెరాన హైలైట్ చేసి ఈ ఫోన్ అయితే తీసుకొచ్చారు, 64 MP కెమెరా అండర్ బడ్జెట్ అని చెప్పేసి. సో బట్ అది తప్ప మీకు ఇందులో పెద్దగా మేజర్ అడ్వాంటేజెస్ అయితే ఏమి లేవు. మీకు ఇది HD+ డిస్ప్లేతో వస్తుంది, స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో తప్పకుండా నేనైతే రికమెండ్ చేయను. సో ఓన్లీ కెమెరాస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అంటే ఈ ఫోన్ అయితే కొనుక్కోండి, లేదంటే మీకు అక్కడ రెడ్మీ నోట్ 9 ఇప్పటికీ కూడా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. 9,000 అయితే వచ్చేస్తుంది ఆ ఫోన్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోకో C3 మీకు యాజ్ యూజువల్ ప్రైసెస్కి అయితే వస్తుంది. 3GB ర్యామ్ 32GB మోడల్ 7,500 అయితే వస్తుంది. మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే మీకు 6,700 అయితే వస్తుంది. సో ఓకే, మీకు ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్ కావాలంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ నేను పర్సనల్ గా అయితే దీన్ని యూస్ చేశాను, అంత గొప్ప ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో అది మైండ్ లో పెట్టుకొని నేను దీన్ని అయితే సజెస్ట్ చేయట్లేదు. దీనికన్నా మీరు ఆ రెడ్మీ 9 A అయితే వెళ్ళిపోండి. సో అది కూడా మీకు ఇదే ఆప్షన్ లో ఇదే ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. లేదంటే మీరు రియల్మీ C11 కూడా అయితే కొనుక్కోవచ్చు, సేమ్ ప్రైస్ కి అయితే వస్తుంది. ఈ రెండింటిలో ఏ ఫోన్ అయినా మీకు సూపర్ అయితే ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒప్పో రెనో 2F సేమ్ మనకి ఏదైతే BBD సేల్లో ప్రైస్ ఉందో అదే ప్రైస్ కి అయితే తీసుకొస్తున్నారు. 16,000 రూపాయలు అయితే పెట్టారు, 1,000 రూపీస్ ప్రీపెయిడ్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటు మీరు బ్యాంక్ ఆఫర్ కూడా అయితే యూస్ చేసుకొని కొనుక్కోవచ్చు. సో మొత్తంగా చూసుకుంటే 14,000 ఆ రేంజ్ కి అయితే ఈ ఫోన్ వస్తుంది. సో ఒక డీసెంట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు, ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. బట్ నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే మనకి పక్కనే చూసుకున్నట్లయితే ఒప్పో F15 మీద మనకి చాలా మంచి డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంచుమించుగా అది 12,000 అయితే వచ్చేస్తుంది. సో సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఒప్పో రెనో 2F లో, ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉంటాయో ఒప్పో F15 లో కూడా మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో ఆ ఫోన్ తీసుకోవడం బెస్ట్ అని చెప్తాను దీనికన్నా కూడా. కేవలం ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే మీకు ఆ రెనో 2F లో పాపప్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒప్పో A52 మనకి 10,990 రూపాయలకి అయితే తీసుకురాబోతున్నారు. ఇది వర్స్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు, స్కిప్ చేసేయండి. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒప్పో A5S అయితే అవైలబుల్ ఉంది, ఇది మనకి 7,000 రూపాయలకి సేల్కి తీసుకురాబోతున్నారు. సో ఇది ఒక మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎంట్రీ లెవెల్లో ఒక మంచి ఫోన్ కావాలంటే తప్పకుండా దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. ఇందులో మనకి బ్యాక్ సైడ్ 13+2 MP కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ 8 MP కెమెరా ఉంటుంది, 4,000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ మనకి మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్తో వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది గైస్. మన మోర్ ఓవర్ ఒప్పో బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి తప్పకుండా ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రియల్మీ C3 అయితే 8,000 సీల్కి తీసుకురాబోతున్నారు. సో ఈ టైంలో నేనైతే దీన్ని సజెస్ట్ చేయను. దీనికన్నా మీరు ఆ రియల్మీ C15 అయితే కొనుక్కోండి, ఒకవేళ ప్రైస్ తగ్గి మళ్ళీ మనకి 8,500 వచ్చినట్లయితే. లేదు అంటే మీరు ఆ రియల్మీ నార్జో 20A అయితే వెళ్ళిపోవచ్చు, అది కూడా మనకి ఇంచుమించుగా 8,000 7,700 ఆ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది. సో అది ఇంకా బెస్ట్ డీల్ అయితే అవుతుంది ఈ ఫోన్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మోటర్లా 1 Fusion Plus 16,500 అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. సో మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే కేవలం 15,000కి ఫోన్ అయితే వచ్చేస్తుంది. సో మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఆ మోటరోలా బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే ఈ ఫోన్ అయితే ట్రై చేయొచ్చు. నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే మనకి ఆ ప్రైస్ రేంజ్లో చాలా మంచి మంచి ఫోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ అయితే ఉంది, స్కిప్ చేసేయండి, వేస్ట్ మొబైల్ ఇది. ఆ రియల్మీ సి
15 చూసుకున్నట్లయితే 9000 రూపాయలకి అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. సో ఇందాక చెప్పాను కదా నేను, సో ఇది మీరు కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇందులో మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది, మీడియాటెక్ G35 ప్రాసెసర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ 9000 రూపాయలు మీకు ఇంచుమించుగా ఏమంటారు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకున్నట్లయితే మీకు 8000కి అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా మంచి ఆప్షన్ అయితే అవుతుంది అక్కడ. అండ్ దెన్ రియల్మీ 7 మనకి 15000కి అయితే తీసుకురాబోతున్నారు. సో దీని మీద ఆఫర్స్ ఏమున్నాయనేది వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. సో మోస్ట్ ప్రాబ్లీ బీబీడీ సేల్స్ లో ఏదైతే మనకు ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారో అదే ఆఫర్స్ ఇందులో కూడా అయితే రావచ్చు. సో అలా కనుక వచ్చినట్లయితే 12-13000కి ఈ ఫోన్ వస్తే ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ స్టిల్ రియల్మీ నార్జో 20 ప్రో దీనికన్నా బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 8 అయితే మనకి 11500కి అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. సో దీని అయితే నేనైతే రికమెండ్ చేయను. దీనికన్నా మీకు అమెజాన్ లో రెడ్మీ నోట్ 9 ఇంకా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ దెన్ మనకి నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో A52 ఉంది, స్కిప్ చేసేయండి. ఐఫోన్ XR చూసుకుంటే 40000కి వెళ్ళిపోయింది మళ్ళీ. సో ఈ టైంలో దీన్ని కూడా అయితే స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. ఒకవేళ మీరు ఐఫోన్ లవర్స్ మీకు ఐఫోన్ మాత్రమే కావాలని అనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ C11 7000రూపాయలకి అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకున్నట్లయితే ఇంచుమించుగా 6300కి అయితే వస్తుంది. సో ఒక మంచి ఎంట్రీ లెవెల్ ఫోన్ కావాలంటే తప్పకుండా దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రియల్మీ C12 9000కి అయితే వస్తుంది. దీన్ని అసలు పక్కన పెట్టేయండి, దీనికన్నా C15 చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ రియల్మీ 7 ప్రో చూసుకున్నట్లయితే మనకి 20000రూపాయలకి సేల్కి తీసుకురాబోతున్నారు. బ్యాంక్ ఆఫర్ మాత్రమే ఉంటుంది, 18500కి అయితే వచ్చేస్తుంది. సో మంచి ఆప్షన్ అయితే అవుతుంది అక్కడ 18500కి. ఒకవేళ మీకు అమోలెడ్ డిస్ప్లే కావాలి, మంచి కెమెరాస్ కావాలి, అండ్ మనకి 65W సూపర్ డాట్ ఛార్జ్ కావాలంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ దీనికన్నా మీకు సామ్సంగ్ గెలాక్సీ A M51 ఇంకా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అమెజాన్ లో మనకి అది 18500కి అయితే వస్తుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ ప్లస్ బ్యాంక్ డిస్కౌంట్ యూస్ చేసినట్లయితే అది ఇంకా మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఈ ఫోన్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోకో X3 17000కి అయితే సేల్ తీసుకురాబోతున్నారు. యాజ్ ఇట్ ఈస్ ప్రైస్ అన్నమాట, మీకు బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే ఇంచుమించుగా 15500కి అయితే వస్తుంది. సో ఓకే, మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు, దీని మీద మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే LG G8X మళ్ళీ మనకి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఈసారి 25000రూపాయలు అయితే పెట్టారు. సో మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే 23500కి అయితే వచ్చేస్తుంది. ఈవెన్ ఆ ప్రైస్ కు కూడా ఇది మంచి డీల్ అయితే అవుతుంది. బట్ ఈ టైంలో మీరు ఈ ఫోన్ కొనొచ్చు అంటే అఫ్ కోర్స్ కొనుక్కోవచ్చు. మీకు మంచి ఏమంటారు ఒక ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ చేయాలి, డ్యూయల్ స్క్రీన్ ఉన్న ఫోన్ యూస్ చేయాలి అని అనుకున్నట్లయితే మీరు ట్రై చేయొచ్చు. బట్ బ్యాటరీ మీకు చాలా 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 తక్కువ ఉంటుంది, మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఈజీగా అయితే ప్రాబ్లం అయితే అవుతుంది ఈ ఫోన్లో. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆ ప్రైస్ రేంజ్లో మనకి చాలా ఫోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఐ మీన్ ఫ్లాగ్షిప్ రేంజ్ మనకి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్స్ అయితే లైక్ రియల్మీ X3 ఉంది, రియల్మీ X3 సూపర్ జూమ్ ఉంది, రియల్మీ X2 ప్రో ఉంది. అండ్ మనకి ఆఫర్లో చూసుకున్నట్లయితే 1+ Nord కూడా అయితే ఇంచుమించుగా అదే ప్రైస్కి అయితే వచ్చేస్తుంది. సో ఇవి కూడా మనకి ఈ LG G8X రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. సో మీరు వాటికైతే వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్తాను. ఒకవేళ మీకు ఈ LG G8X కన్నా ఆల్టర్నేటివ్స్ ఏమైనా కావాలంటే ఆ ఫోన్స్ మీద అయితే ఒక లుక్ అయితే వేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్మీ 9i అయితే ఉంది 8300కి, స్కిప్ చేసేయండి, వేస్ట్ అని చెప్తాను. అండ్ దెన్ రెడ్మీ 9a డ్యూయల్, ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది గైస్. 7000రూపాయల ప్రైస్ ఉంటుంది. సో ఇది మీకు ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మీకు ఆఫర్లో చూసుకున్నట్లయితే 6300కి వస్తుంది, చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ A70S అయితే మనకి 21000కి అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. సో స్కిప్ చేసేయండి, దీనికన్నా మీకు సామ్సంగ్ గెలాక్సీ M51 100 రేట్లు బెస్ట్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒప్పో A9 ఉంది, 13000కి అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది కూడా వేస్ట్, స్కిప్ చేసేయండి, ఒప్పో A31 అసలు వద్దు. అండ్ పోకో X2 చూసుకున్నట్లయితే 16500కి సేల్కి తీసుకురాబోతున్నారు. సో మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే 15000కి అయితే వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్కి ఇది చాలా మంచి డీల్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నార్జో 20A మీద మనకి ఎలాంటి ప్రైస్ గట్ అయితే లేదు. బట్ మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకొని కొన్నట్లయితే మీకు 7700కి అయితే వచ్చేసింది, చాలా మంచి డీల్ అయితే అవుతుంది ఆ ప్రైస్ రేంజ్ లో. మీకు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే రావడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ దెన్ నార్జో 20 చూసుకున్నట్లయితే 10500కి అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. దీని మీద కూడా ఎలాంటి ప్రైస్ కట్ అయితే లేదు, ఓన్లీ బ్యాంక్ ఆఫర్ మాత్రమే ఉంటుంది. సో కెమెరాస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకుంటే ఆ ప్రైస్ రేంజ్ లో మీరు దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ నేను దీనికన్నా కూడా మీకు రెడ్మీ నోట్ 9 అయితే కొనుక్కోండి అమెజాన్ లో, అది ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే అది మాకు ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ డిస్ప్లేతో అయితే వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ఫినిక్స్ H10 అయితే అవైలబుల్ ఉంది. సో 9000రూపాయలకి అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. సో ఓకే, ఇది ఒక డీసెంట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇన్ఫినిక్స్ లవర్స్కి అయితే ఈ ఫోన్ బాగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు, నేనైతే రికమెండ్ చేయను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒప్పో A33 రీసెంట్గానే లాంచ్ చేశారు. ఏదైతే ఒప్పో A53 ఉంది కదా, సో దాన్నే వీళ్ళు పేరు మార్చి మళ్ళీ ఒప్పో A33గా అయితే లాంచ్ చేశారు. 12000రూపాయలకి ఇది శుద్ధ దండగా అని చెప్పుకోవచ్చు, పక్కన పెట్టేయండి. అండ్ ఇక నెక్స్ట్
చూసుకున్నట్లయితే మోటో E7 Plus 9,000 అయితే వస్తుంది వేస్ట్ ఈ టైంలో. అండ్ మోటో G9 ట్రై చేయొచ్చు మీరు, 10,000 రూపాయలకి వస్తుంది. మంచి కెమెరాస్ అండ్ స్టాక్ ఆండ్రాయిడ్ 10,000 రూపాయల లోపు కావాలంటే ఈ ఒక్క ఫోనే మీకు అవైలబుల్ అయితే ఉంటుంది. సో తప్పకుండా ఒక లుక్ అయితే వేయచ్చు దీని మీద. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే vivo v20 మనకి 25,000 అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. అండ్ దీని మీద మనకి 2,500 రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తున్నారు. అండ్ మనకి 1,500 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇది మనకి 21,000 అయితే. సో ఆ ప్రైస్కి ఇది మనకి చాలా ఇంట్రెస్టింగ్ డీల్ అయితే అవుతుంది గైస్. సో తప్పకుండా దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ కూడా నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ చూడాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే MI 10T సిరీస్ మనకి 36,000 రూపాయలు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. అండ్ వీటి మీద మనకి 2,000 రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తున్నారు. అండ్ మనకి బ్యాంక్ డిస్కౌంట్ చూసుకున్నట్లయితే 3,000 రూపీస్ అయితే వస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే MI 10T మనకి ఇంచుమించుగా 32,000 అయితే వచ్చేస్తుంది. MI 20 Pro అయితే మీకు 36,000 అలా అయితే వచ్చేస్తుంది. MI 20 అయితే మీరు స్కిప్ చేసేయండి, MI 20 Pro అయితే మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే అందులో మనకి 108 MP కెమెరా ఉంటుంది, 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS LCD స్క్రీన్ అయితే ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే దాని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ నేనైతే ఈ రెండు ఫోన్స్ కూడా మీకు సజెస్ట్ చేయను. వీటికన్నా అమెజాన్లో చూసుకున్నట్లయితే MI 10 5G మనకి అన్ని ఆఫర్స్ కలుపుకున్నట్లయితే కేవలం 34,000 అయితే వచ్చేస్తుంది. అది స్టీల్ డీల్ అని చెప్తాను. సో మీరు ఈ 10T Pro సిరీస్ కొనుక్కోవడం కన్నా మీరు MI 10 5G అయితే వెళ్ళిపోండి, సూపర్ డీల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే iPhone 12 మనకి 73,000 నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. అండ్ మనకి HDFC బ్యాంక్ యూజ్ చేసినట్లయితే 6,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ iPhone 12 Pro చూసుకున్నట్లయితే 115,000 రూపాయలకి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. దీని మీద కూడా మనకి HDFC డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దెన్ రియల్మీ మీరు చూసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ డీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. మనకి Realme X3 ఇంతకు ముందు ఏదైతే డీల్ ఉంటుందో 22,000 అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. అండ్ మీరు బ్యాంక్ ఆఫర్ యూజ్ చేసినట్లయితే మీకు ఇది 20,500 అయితే వచ్చేసింది. ఆ ప్రైస్ కి చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో బెస్ట్ పర్ఫార్మింగ్ ఫోన్ కావాలి మీకు 20,000 దగ్గర అంటే దీనికన్నా బెస్ట్ ఆప్షన్ అయితే మీకు దొరకదు. అండ్ కెమెరాస్ కూడా ఈ ఫోన్ మనకి చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే Realme X50 Pro 5G చూసుకుంటే 35,000 అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. అఫ్ కోర్స్ అందులో మనకి 7,000 రూపీస్ ప్రీపెయిడ్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇది కాకుండా మీకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇది మనకి 32,000 అయితే వచ్చేస్తుంది. సో ఓకే, ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మీకు. 5G సపోర్ట్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ మీద రన్ అవుతూ ఉంటుంది, మంచి కెమెరాస్ ఉంటాయి. సో ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ దీనికన్నా కూడా మీకు అక్కడ 1+8 కానీ 1+8T కానీ అండ్ మనకి ఏదైతే MI 10 5G ఈ ఫోన్లన్నీ మనకి ఇంకా కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతాయి. సో మీరు వాటిని అయితే చూస్ చేసుకోవడం బెస్ట్ అని చెప్తాను. అండ్ ఇక ధమాకా డీల్ అని చెప్పేసి Realme X3 Super Zoom మనకి 24,000 అయితే తీసుకురాబోతున్నారు. BBD సేల్లో ఈ ఫోన్ మనకి 25,000 అయితే తీసుకొచ్చారు. అండ్ ఈసారి వీళ్ళు ఈ పర్టికులర్ సేల్ లో మనకి ఇంకొక 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 24,000 అయితే తీసుకొస్తున్నారు. దాంతో పాటు మీరు బ్యాంక్ ఆఫర్ యూజ్ చేసినట్లయితే 22,500 అయితే వచ్చేస్తుంది. ఆ ప్రైస్ కి గైస్ బిలీవ్ మీ ఇది సూపర్ డీల్ అని చెప్పుకోవచ్చు. మీకు 120Hz IPS LCD స్క్రీన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటుంది. మీరు 60x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు అండ్ 5x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే 32MP మెయిన్ సెన్సార్ ప్లస్ 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. సో మనకి 30W సూపర్ డాట్ ఛార్జ్ అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ 855 ప్రాసెసర్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 855 Plus ప్రాసెసర్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో ఒక ఎక్సలెంట్ పర్ఫార్మింగ్ స్మార్ట్ ఫోన్ మీకు సూపర్ కెమెరాస్తో అంత మంచి బడ్జెట్ లో అంటే ఇది ఒక్క ఫోనే అవైలబుల్ ఉందని చెప్పుకోవచ్చు. సీరియస్ గా దీని మీద మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Redmi K20 సిరీస్ మనకు 19,000 దగ్గర నుంచి అయితే సేల్ తీసుకురాబోతున్నారు. ఈ టైంలో నేనైతే వీటిని సజెస్ట్ చేయను, సో స్కిప్ చేసేయండి. అండ్ దెన్ IQ3 చూసుకున్నట్లయితే మనకి 30,000 అయితే సేల్ తీసుకురాబోతున్నారు. దీని మీద కూడా మీరు బ్యాంక్ ఆఫర్ యూజ్ చేసినట్లయితే 28,500 అయితే వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్ కి ఇది చాలా మంచి డీల్ అయితే అవుతుంది. ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ తో వస్తుంది. ఆమోలెడ్ డిస్ప్లే ఉంటుంది మనకి. ఇది ప్యూర్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. గేమింగ్ లవర్స్ కి ఇది చాలా బాగా అయితే సెట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే Samsung Note 10 Plus మనకి 60,000 రూపాయలకి అయితే సేల్ తీసుకురాబోతున్నారు. చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దీని అయితే మీరు స్కిప్ చేసేయండి. దీనికన్నా S20 Plus అయితే కొనుక్కోండి, సూపర్ ఆప్షన్ అయితే అవుతుంది 35,000 దగ్గర. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Infinix Hot 9 అండ్ Hot 9 Pro మనకి సేల్కి అయితే రాబోతున్నాయి. ఇవి రెండు కూడా నేనైతే సజెస్ట్ చేయను. ఇన్ఫినిక్స్ ఫోన్స్ నేనైతే సజెస్ట్ చేయను అసలు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జియోని మ్యాక్స్ ఉంది, 5,500 అయితే సేల్కి వస్తుంది. మీరు బ్యాంక్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు ఇంచుమించుగా 5,000 అయితే వచ్చేస్తుంది. చాలా చాలా బేసిక్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో దీనికన్నా మీరు ఇంకొక 1,000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని Realme C11 కానీ
పోకో C3 కానీ లేకపోతే మనకి ఆ రెడ్మీ 9A కానీ కొనుక్కోండి, ఇంకా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డివైజెస్ అయితే అవుతాయి. అండ్ పక్కన చూసుకున్నట్లయితే ఇన్ఫినిక్స్ నోట్ 7 ఉంది 11,000 రూపాయలకి. సో దీన్ని మీరు స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే దీనికన్నా మీకు రెడ్మీ నోట్ 9 బెస్ట్ ఆప్షన్ అవుతుంది, లేదా రియల్మీ నార్జో 20 కూడా మీకు ఇంకా చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది దీని ఫోన్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఐటెల్ విజన్, టెక్నో క్యామన్ 15, క్యామన్ 16, ఇవన్నీ వేస్ట్ ఫోన్స్. అఫ్ కోర్స్ క్యామన్ 16 లో మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, 11,000 రూపాయలు పెట్టారు. ఒకవేళ మీకు 64 మెగాపిక్సెల్ కెమెరానే కావాలనుకుంటే రియల్మీ 7i అయితే ఉంది అక్కడ, అది ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో A53, ఒప్పో F17 ఈ రెండు అయితే స్కిప్ చేసేయండి, శుద్ధ దండ ఫోన్స్. ఒప్పో F17 Pro మీద ఒక లుక్ అయితే వేయచ్చు, 23,000 రూపాయలు అయితే ఉంది కెమెరాస్. అండ్ మనకి బిల్డ్ క్వాలిటీ, అఫ్కోర్స్ ఇది స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు, దానికోసం మీరు ఇంత ప్రైస్ అయితే పెట్టొచ్చు. మనకి మీడియా టెక్ హీలో P95 ప్రాసెసర్ పైతే ఈ ఫోన్ అయితే వస్తుంది. సో ఓకే, మనకి డీసెంట్ ఆప్షన్ అయితే అవుతుంది. మీరు కావాలి ఒక మంచి ఒప్పో ఫోన్ కావాలి అని అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు, బట్ నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే ఆ ప్రైస్ మనకి చాలా మంచి మంచి ఫోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి మార్కెట్లో రైట్ నౌ చూసుకున్నట్లయితే. పక్కన చూసుకుంటే ఒప్పో A12 ఉంది, అసలు వద్దు, ఒప్పో A1K A11K ఇవన్నీ వేస్ట్ ఫోన్స్. అండ్ వివో S1 Pro కూడా నేనైతే ఈ టైంలో సజెస్ట్ చేయను. అండ్ వివో వై సిరీస్ ఫోన్స్ అయితే శుద్ధ దండగ ఫోన్స్, అవి కూడా మీరు పక్కన పెట్టేయండి. అండ్ ఇక వివో X50 సిరీస్ అయితే ఉంది, ఇవి చాలా మంచి ఫోన్స్ గైస్, బట్ మనకి ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెట్టేశారు వీళ్ళు. ఈవెన్ లో మనకు ఆఫర్స్ లో వచ్చినా కానీ వీటి మీద అయితే, అంటే మీన్ వీటిని కొనడానికి అయితే అంత బెస్ట్ ఆఫర్స్ అయితే లేవు మనకి. సో తప్పకుండా వీటిని కూడా అయితే స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే 30,000 పైకి వెళ్ళిపోతే వివో ఫోన్స్ మీద అంత, ఐ మీన్ మనం ఇన్వెస్ట్ చేసే అంత గొప్ప ఫీచర్స్ అయితే ఈ ఫోన్స్ లో లేవని చెప్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సామ్సంగ్ A50s 15,000 రూపాయలకి అయితే తీసుకురాబోతున్నారు, ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. బట్ దీనికన్నా కూడా మీకు సామ్సంగ్ M31 మనకి అమెజాన్ లో చూసుకున్నట్లయితే 14,000 అయితే వస్తుంది, అది ఇంకా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి సామ్సంగ్ గెలాక్సీ F41 కూడా ఇంకా మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఈ ఫోన్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ A51, A21S, A31, A71 ఏ సిరీస్ ఫోన్లు అన్ని పక్కన పెట్టేయండి సామ్సంగ్ నుంచి, వీటికన్నా ఎం సిరీస్ ఫోన్లు కొనుక్కోండి, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతాయి. టెక్నో స్పార్క్ గో చూసుకున్నట్లయితే 6,500 తీసుకురాబోతున్నారు, 6,500 పెట్టి గో స్మార్ట్ ఫోన్ ఎందుకు కొనాలో నాకైతే అర్థం కావట్లేదు, స్కిప్ చేసేయండి. టెక్నో స్పార్క్ పవర్ 2 ఏ ఇవన్నీ వేస్ట్ మొబైల్స్ గైస్, పక్కన పెట్టేయండి ఇవన్నీ, లావా నుంచి ఐకాల్ ఫోన్స్. సో అంతే గైస్ మనకి స్మార్ట్ ఫోన్ డీల్స్ అయితే అవి. సో ఈసారి మనకి కంప్లీట్ గా చూసుకున్నట్లయితే బిగ్ బిలియన్ డే సేల్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కొన్ని డీల్స్ ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీ డీల్స్ అయితే వీళ్ళు ఈసారి తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా మీరు బీబీడీ సేల్ మిస్ అయినట్లయితే బిగ్ దివాళీ సేల్ మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ అయితే యూస్ చేయండి. అండ్ ఈ ఫోన్స్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి కొనడానికి అయితే ట్రై చేయండి, సో దట్ మన ఛానల్ కి ఎంతో కొంత అయితే హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్ లో కనుక జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, సో బెస్ట్ ఆన్లైన్ డీల్స్ అన్ని కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో అది గైస్ వీడియో అయితే, ఐ హోప్ మీకు వీడియో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ బిగ్ దివాళీ సేల్ మీద చాలా వీడియోస్ అయితే చేస్తాను, మనకి బెస్ట్ వాషింగ్ మిషన్ డీల్స్ ఏమి ఉన్నాయి, మనకి బెస్ట్ ఎయిర్ కండిషనర్స్ కానీ, బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్ కానీ, సో ఈ విధంగా నేను చెక్ చేస్తాను. సో నాకు బెటర్ డీల్స్ ఏమన్నా కనిపిస్తే తప్పకుండా వీడియో అయితే చేస్తాను, సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో, దిస్ ఇస్ రాజేష్.